సువార్తలో నుండి తొలగిపోకండి. ఈ సువార్తలో నిలకడగా ఉన్న వారికే ఇవే కలుగుతున్నది. కనుక అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని సువార్తకు లోబడటలా. అందుకే దేవుడు అంటున్నాడు వారి పునాదులు పాడైపోతున్నాయి. కనుక ప్రార్థన చేసే దైవ సేవకులు కూడా మీ గురించి ఏమీ చేయలేరు. మీ పునాదులు పాడైపోతుంటే సాతాను మిమ్మల్ని శోధిస్తుంటే, అలాగనే మీరు వ్యాధులకు బాధలకు గురి అయిపోతుంటే ఇటు దేవుడు ఏమి చేయలేడు. యాజకులు కూడా మీ కొరకు ఈ ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన వారి వెదలోనికే వెళుతుందంట. కనుక పునాదులు పాడైపోతున్నాయి. దేవుడు వేసిన పునాదులలో చక్కగా కట్టబడిన వారిగా ఉండవలసిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? అక్కడ పాడు చేసుకుంటున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుష్యుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. చాలు. ఇందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తి వలన గాలికి కొట్టుకుని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇటు అటు తిరుగులాడేవారిగా ఉంటున్నారు. ప్రతి ఉపదేశానికి ప్రతి బోధకు కూడా మీకు పునాదులు లేనప్పుడు ఏ బోధ ఏమిటో కూడా తెలియదు, ఏ ప్రార్థన ఏమిటో కూడా తెలియదు మీకు. కనుక అది ప్రార్థనే ఇది ప్రార్థనే ఆయన విశ్వాసి ఈమె విశ్వాసి అనుకుంటున్నారు. పునాదులు పాడైపోయినప్పుడు మీకు అందరూ కూడా ఎలా కనపడతారు చెప్పండి? అందరూ పరిశుద్ధులుగానే కనపడతారు. కనుక ఆ పునాదుల్లో ఉన్నవారి అమూల్యమైన విశ్వాసము కలిగిన వారి వారి మార్గాలలో కనపడు భక్తిహీనులు ఎవరు, భక్తి కలిగిన వారెవరు. అప్పుడు వారు ఎలా ఉంటారు చెప్పండి? భక్తి కలిగిన వారితో ఉన్నప్పుడు పునాదులలో కట్టబడిన వారు ఎప్పుడూ పునాదులు పాడవనే పాడవు. భక్తిహీనులతో ఎప్పుడైతే భక్తి కలిగిన వారు కలిశారో తక్షణమే వారి పునాదులు పాడైపోతాయి. కనుకనే ఇటు అటు కొట్టుకునే పోయేవారుగా మీరు ఉండక అలల చేత ఎగర కొట్టబడిన వారైనట్లుగా కాక ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో ఎక్కడ ఎదుగుదాం చెప్పండి? మంచి ప్రవర్తనలో ఎదుగుదాము, మంచి ఆలోచనలో ఎదుగుదాము. అలాంటి వారే క్రీస్తు బండ మీద వేయబడిన పునాది మీద చక్కగా కట్టబడిన వారిగా ఉంటారు. అందుకే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు
కట్టబడుచున్నారు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిగా మీరు ఉన్నారు. ఉన్నారు దేవుని ఇంటి వారిగా కడుతున్నాడు దేవుడు. మీరు పరదేశులుగా ఉండగా పరిశుద్ధులుగా ఉన్నారు. పరదేశులు, ఒకప్పుడు మీరు పరదేశులుగా ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధ పట్టణముగా మీరు కట్టబడుతూ ఉన్నారు. కనుక ఎలా కట్టబడుతున్నారు చెప్పండి? దేవుని యొక్క ఇంటి వారై ఉన్నారండి. దేవుని ఇల్లు ఎలా ఉందో చెప్పండి. దేవుని దేవాలయము అమూల్యమైన రాళ్లతో కట్టబడుతుంది. కనుక ఏమంటున్నారు చెప్పండి? అక్కడ ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క మూలమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడయు ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు మీరు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయం ఎలా ఉంది చెప్పండి? వృద్ధి పొందుచున్నది. దేవుని అమూల్యమైన దేవాలయముగా మీరందరూ కూడా కట్టబడుతున్నారు. దేవుడు ఈ లోకములో మనలను గడ్డిగాను మట్టిగాను కోయే కాలుగాను ఈ లోకంలో బలహీనులుగా మనలను దేవుడు పిలవలేదు. అమూల్యమైన రాతిగా నిన్ను చేశాడు. కనుక బంగారము వెండి వెలగలిగిన రాళ్ళుగా తయారవ్వాలంటే ఆ రాళ్లకు ఏవైతే చెప్పండి ఎక్కువ వేడి తగలాలి. బంగారానికి వేడి ఎంత తగిలితే అంత నాణ్యత దానికి పెరుగుతున్నది. బంగారం అగ్నిలో కాల్చబడాలి. అలాగునే అలాంటి శ్రమలు క్రీస్తు నిమిత్తం మీరు కాల్చబడాలి. ఆయన నిమిత్తము మీరు శ్రమలను సంతోషము సమాధానముగా ఉన్నవారి కాదు, క్రీస్తు శ్రమలలో మీరు పాలి భాగస్థులుగా ఉన్నవారి అమూల్యమైన రాళ్ళుగా మీరు తయారవుతారు. కనుకనే దేవుడు అంటున్నాడు బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు అంటే అది దేవుని చేత వెండి, అవి అన్నీ కూడా పుటము వేయబడి ఉన్నాయి, అగ్నిలో పుటము వేయబడి ఉన్నాయి. కనుక శ్రమలలో వేదనలో క్రీస్తు నిమిత్తము నిలబడిన వారు ఈ గడ్డి ఈ మట్టి ఈ కొయ్యకాలు అంటే ఏ కాలానికి ఆ గొడుగు పట్టేవారు, ఏ సమయానికి భక్తి తాత్పర్యం కలిగిన వారు. కనుక కాసేపు లోకస్తులుగా కనబడతారు, కాసేపు భక్తి తాత్పర్యంలో కనబడతారు. అలాగనే దేవుడు అంటున్నాడు ఇట్టి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. వాళ్ళు కేవలము మట్టితో సంబంధించిన వారే. అట్టి వారిని దేవుడు ఒకరోజు ఆయన ప్రవాహముగా ఆనాడు జల ప్రళయములో భక్తిహీనులను నాశనము ఎలా తీర్చాడో ఆనాడు కూడా దేవుడు అంటున్నాడు అలాంటి ప్రళయము భక్తిహీనుల మీదకి రానయ్యే ఉన్నది. కనుక ఈ పునాది మీద క్రీస్తు వేసిన బండ మీద మీరు అమూల్యమైన రాళ్ల వలె కట్టబడాలి అని దేవుడు ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనమేమనుకుంటున్నాం చెప్పండి? అన్ని విషయాలలో మనము పర్వాలేదు, ప్రార్థన చేస్తున్నాం, వెళుతున్నాం, దేవుడితో చేసిన నిబంధనలు లేవు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, అలాగనే మన ఇష్టం మన సొంత మార్గాల్లో నడుస్తున్నాం. ఇలాంటి వారు వెళ్ళగలిగిన వారు కానే కాదు, వీరందరూ మట్టితో సమానమే అని దేవుడు అంటున్నాడు. ఆనాడు బాబెలు గోపురము కట్టినప్పుడు వారు ఇష్టంగా కట్టుకున్నారు, దేవుడు దానిని కూల్చివేశాడు బాబెలులో. ఎందుకంటే వారి ఇష్టంగా ఇటుకను కాల్చి వారేం చేశారు చెప్పండి? మట్టిని ఇటుకగా చేసి ఒక మహానగరాన్ని కట్టుకుందామని చెప్పి మానవుడు జ్ఞానముతో కట్టుకున్నాడు. జల ప్రళయం ఎప్పుడు వచ్చినా మనము తప్పించుకోవచ్చని చెప్పి వారి కొరకు ఒక నగరాన్ని కట్టుకున్నారు. కానీ దేవుడైతే రాళ్లతో కట్టాలి అంటున్నాడు. మనుషుడు ఏం చేస్తున్నారు చెప్పండి?
మట్టితో మహానగరాన్ని కట్టాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు చెప్పండి? కూల్చివేశాడు. కూల్చివేసి వాళ్ళందరిని చెదరగొట్టాడు. దేవుడు కట్టేది రాళ్లతో కడతాడు, మట్టితో కట్టేది మనిషి. కనుకనే దేవుని కట్టడాలలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. కనుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ పునాది మీద మీరు నిలబడిన వారై, దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, ఆకాశము కింద ప్రకటింపబడుతున్న సువార్తను మీరు తొలగిపోక ఆ సువార్తకు లోబడి, ఆ సువార్తకు లోబడని. ఏమన్నారు చెప్పండి? కొలసీలకు రాసిన పత్రిక 1:23 తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి విశ్వాసమందు మీరు నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇది మీకు కలుగుచున్నది, జీతము దొరుకుచున్నది. కనుక విశ్వాసముతో నిలబడని. దాని మీద పునాది మీద నిలబడినప్పుడు తుఫాను వస్తుంది, భూకంపాలు వస్తాయి, అగ్ని ప్రవాహము వండి దాని మీద అగ్ని ప్రవాహము ఒకటి కూడా ఒకవేళ దేవుడే పరీక్షించవచ్చు. ఏది కలిగినా నీవు బండ మీద కట్టబడి ఉన్నావు. ఆ పునాదికి ఇక చలనము లేనే లేదు. కనుక నీవు ఎప్పుడైతే ఇసుక మీద కట్టుకోవడానికి నీవు పక్క మార్గంలోనికి వెళ్ళావో, ఎప్పుడైతే చెక్కతో కట్టుకోవడానికి నీవు ప్రయత్నం చేశావో, తప్పదు నీ కట్టుకునే నీ విశ్వాసం ఎప్పుడైనా నీవు కూలక తప్పదు. కనుక ఎప్పుడైనా నీ విశ్వాసం కూలిపోద్ది, తప్పక దాని కింద నీకు దేవుడే ఉన్నారు చెప్పండి. భయంకరమైన మాట, కూలి మీరు పడిపోతారు అన్నాడు. కనుక అలాంటి ప్రమాదము జరగక మునిపే దేవుడు అంటున్నాడు, మీ పునాదులను మీరు సరిచేసుకునని. క్రీస్తు యేసులో మరలా తిరిగి మీరు కట్టుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాగున అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? నెహెమియా గ్రంథం 2:17 అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ, మనకు కలుగుతున్న శ్రమ మీకు తెలిసి ఉన్నది, మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, యెరూషలేము ఏ రీతిగా పాడైపోయిందో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో, అగ్ని చేత ఎలా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు, మీరు చూచి ఉన్నారు, చూచి ఉన్నారు. మనకు ఇక మీదట శ్రమ రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. మరలా తిరిగి పడిపోయిన ప్రాకారాలు, పడిపోయిన వారు. నెహెమియా అంటున్నాడు, మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మన మీదకి నింద రాకుండా యెరూషలేములో మనలను యెరూషలేము ప్రాకారముగా ఒక ఆలయముగా కట్టుకుంటున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు మా ఆ యొక్క ఆలయములో ప్రాకారాలుగా ఉండవలసిన మీరు కూలి కిందకు పడిపోయారు. యెరూషలేము గుమ్మములు పాడైపోయినాయి. ఆ ప్రాకారములలో మీరు కట్టబడిన రాళ్ళుగా, అమూల్యమైన రాళ్ళుగా కట్టబడవలసిన వారు మీరు ఎలా ఉన్నారు చెప్పండి? పడిపోయిన వారుగా ఉన్నారు. నెహెమియా అంటున్నాడు, రండి, మనకు కలిగిన నింద ఎంతో అవమానకరమైనది, తిరిగి మరలా కట్టుకుందాం. ఆమోసు గ్రంథములో 9:11 దావీదు యొక్క గుడారమును గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోను చేసముగా నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనుల స్వతంత్రించుకున్నట్లు పూర్ణపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించి యెహోవాకి ఇదే రాబోయే దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు విత్తనము చల్లేవారు వారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారును ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము
శ్రమించుదురు, కొండలన్నీ రసదారులగుదురు. ఇదే యెహోవాకు. మరియు శ్రమదంచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించి పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు పురములను కాపురముందురు, పురములలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి తోటలు నాటిదరు, వారి రసమును తాగుదురు, వారు రసమును తాగిదరు, వనములు వేసి వాడి పండ్లను తిందురు, వారి పంటను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారికి పెరికివేయబడరని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు. చాలండి, అక్కడ ఏమన్నారు చెప్పండి, పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా తిరిగి లేవనెత్తి దాని గోడలు బాగు చేస్తా. ఆ గోడలన్నింటినీ ఏమైపోయినాయి చెప్పండి, దేవుడు కట్టడాలుగా ఉండవలసిన ఆ యొక్క విశ్వాసులందరూ కూడా తిరిగి పడిపోయారంట. కనుకనే దేవుడు అంటున్నాడు, దావీదు నివాసములు నేను కోరుకుని వారు. ఈరోజు ఏమయ్యారు చెప్పండి, వారందరూ కూడా నివాసములను పాడు చేసుకున్నారు. పట్టణాలు గ్రామాలు కూడా పాడైపోయినాయి. కనుక పంటలు లేవు, ద్రాక్ష తోటలు లేవు, అలాగనే పశువులు లేవు. కనుక ఆ నగరములన్నీ కూడా శిథిలమైపోయినాయండి. అలా పాడైపోయిన నగరాలన్నిటినీ కూడా దావీదు మీద దేవుడు కనికరము కలిగిన దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నేను దావీదు యొక్క గుడారమును తిరిగి మరలా నేను కడతా, వారి యొక్క నగరములను మరలా బాగు చేస్తా. ఇత్తేవాడు వస్తాడు, విత్తనం వేస్తాడు, కోసేవాడు కోస్తాడు, అలాగే ద్రాక్ష తోట నాటేవాడు నాటుతాడు, అలాగనే ద్రాక్ష పండు ద్రాక్ష వనములు వేసి వారు తిని ఎంతో సంతోషముగా ఉంటారు. అలాంటి ఒక ఆనందాన్ని నేను నా బిడ్డలకు కలగజేస్తున్నాను. వారు దేశంలో నేను వారు నాటిదను, వారిని ఆ దేశంలో నుండి ఎవడు ఎన్నడూ కూడా ఇక పెలిగించలేరు. ఏ తెగులు అక్కడకు రానే రాదు, ఎన్నడూ వారి నివాసములు పాడవు. ఆ పట్టణాలలో ఇక ఏ దుష్ట మృగములు కూడా రావు, ఏ తెగులు దాని మీదకి రానే రాదు. కానీ దేవుడే అన్నారు చెప్పండి, ఆ పాడైపోవటానికి కారణం ఏంటండి, దేవుని భయము లేదు దేవుని ప్రజలకు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ పట్టణాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆయన కోపము రాగా సమస్తం అన్నీ కూడా కూలిపోయినాయి, అన్నీ కూడా పాడైపోయినాయి. పట్టణాలుగా ఉండవలసిన మనుషులు, దేవుణ్ణి ఆరాధించవలసిన వారు సమాధానము లేకుండా కూలిపోయారు. ఒకరికొకరికి సంబంధము లేదు, ఒకరికొకరు సమాధానము లేకుండా అయిపోయారు. అందుగురించే నెహెమయా అంటున్నాడు, సమాధానము తెచ్చుకుందాము రండి, ఏక పట్టణముగా మనం నిలబడదాం, దేవుని నివాసములుగా కట్టబడదాం. ఆయన వేసిన పునాదులు క్రీస్తు అనే బండ మీద మనము పట్టణముగా కట్టబడదాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా కదిలించకుండా ఆయన చుట్టూ రక్షణ కంచి వేసి ఏపుకు తమస్తము ఏ రీతిగా ఆయన రక్షణ కంచి వేశాడో అదే రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు ఆయన కాపుదలగా ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము పెలిగించబడి ఉన్నాం, పాడైపోయి ఉన్నాం. ఈరోజు దేవుడు నివాసములుగా ఉండవలసిన మనము ఏమయ్యాము చెప్పండి, చెదిరిపోయి సమాధానాన్ని కోల్పోయిన వారిగా ఉన్నాం, గొప్ప అవమానం నిందలకు గురి అయి ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు, నెహెమయా అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నెహెమయాను వెళ్ళి ఆ మందిరాన్ని కట్టు, నా ప్రజల సమాధానాన్ని కోల్పోయారు, వారికి సమాధానాన్ని ప్రకటించు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన మీదకి వచ్చిన నింద ఈ లోకములో తొలగించుకుందాం, తిరిగి మరలా కట్టుకుందాం, దేవుని నివాసములుగా మనం నిలబడదాం. ఆయన మనలను తన ప్రాకారములుగా కట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల ఎన్నడూ కూడా ఆయన ప్రాకారములలో విలువైన రాళ్ల వలె ఉండాలని,
ఈనాడు అలాంటి రాళ్ళు పునాదులు పాడైపోతున్నాయి. నీతిమంతులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఎవరికి తోసినట్లుగా వారు పునాదులు వేసుకోవటం, ఎవరికి తోసినట్లుగా వారు నడుస్తాం. కనుక ఏమవుతుంది చెప్పండి? సాతాను వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పాడు చేస్తున్నాడు. పునాదులలో వారు ఏమవుతున్నారు చెప్పండి? కూలిపోతున్నారు. కనుక అలాంటి వారందరికీ కూడా దేవుడు అంటున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ అందరినీ కూడా ఆయన నివాసముగా చేసుకోవాలని, తిరిగి మళ్ళా మీరు కట్టబడాలని, క్రీస్తు అనే బండ మీద మీరు ఎన్నడూ కూడా కదిలించబడని మరి వారిగా ఉండాలని దేవుడు మళ్ళీ కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క, అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండమ్మ, 7 వారాల్లో చిన్నసార్లు నీకు ఏ సంశయం ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం, ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది. ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామేమో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు, మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశమనం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంతో యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి, అప్పుడు 1.5 సంవత్సరాలు చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూరితూ పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ని కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా పేరుతం వృధా కాలేదమ్మా నీకు, మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా.
దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సహాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సహాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా, అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధమైతే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధమైతే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్న వచ్చేలాగా చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనంద్ నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను కాదు.